వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యునిగా మంత్రిగా రాయలసీమ ప్రజానీకానికి విశేష సేవలు అందించిన పరిటాల రవి సేవలు నిరుపమానమని ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు షేక్ జానీ బాషా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పరిటాల రవి వర్ధంతి వేడుకను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమ ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పరిటాల రవిని కొనియాడారు. కార్యక్రమంలో బి ప్రసాద్, అన్నావత్తన్ జయలక్ష్మి, తాడిబోయిన హరిప్రసాద్, కుద్రవల్లి శ్రీను, మహమ్మద్ కుద్దూస్, ఎం విజయకుమార్, షేక్ ఖలీల్, గుమ్మడి ప్రసాద్, ఆర్ నాగగాయత్రి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన దిగవంత నేత, మాజీ మంత్రివర్యులు పరిటాల రవి గారి 15వ వర్ధంతి కార్యకర్తలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వారి సేవలు తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో పరిటాల రవి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి చేసినటువంటి సేవలు మరి వారి త్యాగాలు ఈ పార్టీ కానీ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి. ఈ నెల 26వ తేదీన స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో నిర్వహించే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ అర్చకులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 102 మంది కన్యలతో కలశాలు తీసుకొని పట్టణ పురవీధుల్లో శోభాయాత్రగా తరలివచ్చి అమ్మవారికి పవిత్ర జలంతో అభిషేకాలు, కుంకుమ పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సాయంత్రం ముత్తైదువులతో కుంకుమ పూజ, విశేష పూజాది కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నెల 26/1/2020 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున మాఘశుద్ధ విదియ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అగ్ని ప్రవేశం చేసినటువంటి రోజుగా ఈ రోజున 102 కన్యపిల్లల చేత కలశాలతో అమ్మవారిని శోభాయాత్ర కలశా ఊరేగింపుగా చేసుకొని వారు తెచ్చినటువంటి ఆ బిందెలలో ఉన్నటువంటి జలంతో చక్కగా అమ్మవారికి. కార్మికుల కష్టజీవుల ఐక్యతను, మత సామరస్యాన్ని దెబ్బతీసే పౌరసత్వ చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న పట్టణంలోని అన్నాపతిని పురవేదిక వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కార్మికులను కలిసి ఆయన మాట్లాడారు. మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ అనైతిక చర్యకు నిదర్శనం పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అని ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొని బహిరంగ సభలో కార్మిక కర్షక లోకం పాలు పంచుకొని మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ములక శివస్వామిరెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సమర్పించాలి. అది ఇవాళ మన దగ్గర ఉండేటువంటి ఆధార్ కార్డులో లేకపోతే ఓటర్ కార్డులో రేషన్ కార్డులో ఈ ఆధారంగా పనికిరావు. ఏమిటి పనికి వస్తాయి అని చెప్పి అంటే నువ్వు ఈ దేశంలోనే ఎక్కడ పుట్టావు అని చెప్పేసి అనేటువంటిది జన్మస్థలానికి సంబంధించినటువంటి రుజువు తీసుకురావాలి. లేదు అని చెప్పేసి అంటే 1971 కంటే ముందే మీ పేరు మీద ఆస్తులు ఏమైనా ఉంటే కనుక ఆ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకొస్తే కనుక వారికి చెల్లుతాయి. అంటే దాదాపు 50 క్రితం మీ పేరు మీద ఆస్తులు డాక్యుమెంట్ అన్నా తీసుకురావాలి, లేకపోతే మీరు పుట్టినటువంటి సర్టిఫికెట్ అన్నా తీసుకురావాలి. ఇవాళ దేశంలో 100 మందికి పైగా ఆ రకమైనటువంటి పుట్టిన సర్టిఫికెట్లు లేవు. నాకు కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే పుట్టిన సర్టిఫికెట్లు. ఈ ఇట్లా లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశ పౌరులుగా గుర్తించేదానికి అవకాశం ఉండదు. ఇటువంటి వాళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పాశం రామారావు గారు, అట్లాగే ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ సిష్టి గారు తదితర ప్రముఖ నాయకులు అంతా పాల్గొంటారు. ఇదేదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికి కూడా ఇవాళ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి నిర్బంధించి, గతంలో జర్మనీలో హిట్లర్ ఏ విధంగా అయితే ఛాంబర్లో పెట్టి గ్యాస్ వదిలి ప్రజానీకాన్ని చంపేశాడు, ఆ విధంగా ఇటువంటి ప్రయత్నాల్ని మోడీ షా ప్రభుత్వం చేస్తుంది. తెలుగు జాతి గుండెల్లో చిరస్మరణీయుడు అన్న పరిటాల రవి అని టీడీపీ నాయకులు కనగాల నాగభూషణం పేర్కొన్నారు.
శుక్రవారం మండలంలోని అంగళగుదురు గ్రామంలో పరిటాల రవి 15వ వర్ధంతి వేడుకను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవరు వెంకటరావు, మాజీ సర్పంచ్ నలకుత్తి విజయ, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఆయన బీసీలకు ఎనలేని సేవలు చేశాడు. రాయలసీమలో బీసీల గుండెల్లో ప్రశాంతంగా నిద్రపోయిన వ్యక్తి పరిటాల రవీంద్ర. ప్రతి కుటుంబంలో ఆయన ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి చివరికి అక్కడ ఒక పెళ్ళిళ్ళు సామూహిక వివాహ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి కావలసిన కుటుంబానికి సంబంధించిన సరుకులు. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది తాడివాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మరియు పాఠశాల సిబ్బంది సంయుక్తంగా కిషోర బాలికలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. సీనియర్ న్యాయవాది తాడివేని శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ, సిడిపిఓ గీతాంజలి పాల్గొని బేటీ బచావో బేటీ పఢావో, దిశా చట్టం వంటి అంశాలపై బాలబాలికలకు అవగాహన కల్పించారు. బాలికలు వారి ప్రాథమిక విద్య నుంచే మంచి చెడు అనేది తెలుసుకోవటం చాలా అవసరం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల ఎంతో జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్కూలు ఉపాధ్యాయులు కూడా పిల్లలు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ప్రస్తుత పరిస్థితులు కలుషితమైనటువంటి ఈ యొక్క వాతావరణం వీటన్నిటిని గురించి పాఠ్యాంశాలతో పాటు బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పుట్టిన ప్రతి ఆడపిల్ల జీవించాలి, జీవించిన ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, ఎదగాలి, రక్షణలో పెరగాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాలు గవర్నమెంటు ఇక్కడ చేయటానికి నిర్ణయించింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ జి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డి శిరీష, కె స్నేహ, సాయి భావన, గాయత్రి, పలువురు అంగన్వాడీలు, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నావతని శివకుమార్. స్వచ్ఛ తెనాలి రూపకల్పనలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు. ఘనంగా టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి. వాడవాడలా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న సాయంత్రం మార్కెట్ సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలి. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్. మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుంది. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాడిపోయిన శ్రీనివాసరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.